అక్కడ మాత్రం చేత ఆయా పార్టీలు కలిసిపోయి అంటే కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు కలిసిపోయినట్టే. ఎంత దిగజాడు వ్యాఖ్యలు చేయవలసి, అసలు రాజ్యాంగం ఎందుకు రాసుకున్నాం, ఏ పూర్తి రాసుకున్నాం? ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, మీరు ఈ మధ్యనే నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి ముగ్గురు ముగ్గురుతో 2000 మంది ఏమో దరఖాస్తులు చేసుకున్నారు, ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నారని అందరూ భావించారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు గారిని అమిత్ షా గారు పిలిపించారు. సరే, ఇప్పుడు మీ వాళ్ళు ఆ ఉద్దేశంతో కంటే కూడా ఇప్పుడు ఏమని జనంలోకి వెళ్ళింది, ఎన్డీఏకి దక్షిణాదిలో బలహీనంగా ఉంది కాబట్టి దక్షిణాదిలో భాగస్వామ్యం కావాలి. అందులో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్లస్ డిఎంకే అటు పక్కన కమ్యూనిస్టులు, అంటే దక్షిణాదిలో ఉన్నది కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, నలుగురు కూడా మీకు వ్యతిరేకంగా రాష్ట్ర దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని గొడవ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఓ బలమైనటువంటి శక్తి అయినటువంటి చంద్రబాబు గారిని దగ్గర పెట్టుకుంటే దక్షిణాదికి మేము అన్యాయం చేయలేదని చూపెట్టడం కోసం ప్రయత్నం, అందులో భాగంగానే ఇలా పిలుస్తున్నారు అన్నటువంటిది ఒక ప్రధాన అంశం. సరే, ఇప్పుడు మీరు అన్నటువంటి ఆ పత్రిక జనవరి 7 ఒక డాష్ పలుకులను రాస్తారు, దాంతోనే ఆయన రాసింది ఏంటంటే, కొన్ని కొన్ని కారణాలు చెప్పి తెలుగుదేశం పార్టీ కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారని రాసింది. నెల రోజుల క్రితమే రాసింది. ఆ వెయిట్ చేస్తారు, అపాయింట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు అన్న వాళ్ళు ఈ రోజు అమిత్ షా గారే పిలిపించారు. ఓకే, చెప్పు, మీరు వెయిట్ చేసి కబురు అప్పించవచ్చు, కబురు అప్పిస్తే ఇప్పుడు అమిత్ షా గారు రమ్మని ఉండొచ్చేమో, నాకు తెలియదు, చెప్తున్నాను. మీరు ఆ రోజు నెల రోజుల క్రితం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారన్న వాళ్ళు ఈ రోజు పని కట్టుకుని కేవలం ఆయన ఆయనే పిలిచారు అంటలో ఆంతర్యం ఏంటి, నాకైతే అర్థం కాదు. రెండు, దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ ఒక ఇప్పుడు పొత్తులు విచారించి చర్చ జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, అచ్చెన్నాయుడు గారికి తెలియదు, నాకు తెలియదు, పెద్ద విషయం కాదు. అయితే ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వచ్చింది అనుకోండి, ఎక్కడ బెనిఫిట్ అవుద్ది? ఏపీలో కొన్ని సీట్లు రావచ్చు. ఓకే, మాకే తెలంగాణలో ఏముంటుంది ప్రయోజనం? తెలుగుదేశం పార్టీ అంత ఇదైతే వాళ్ళు ఎందుకు కొట్టించలేదు అక్కడ? అంటే మొన్న వద్దంటే మొన్న అలాగే సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ కాంగ్రెస్ కి మిమ్మల్ని గెలిపిస్తుంది, పరిచయంగా సహకరించారు కాంగ్రెస్ పార్టీకి ఆ కేడర్ అంతా. మీరు పొత్తు పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళని గెలిపించారు, ఇవాళ మీరు కనుక పొత్తు పెట్టుకుంటే మిమ్మల్ని గెలిపిస్తారు. అలాగా సార్, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు అక్కడ కాంగ్రెస్, కర్ణాటకలో బలం ఉంది, తమిళనాడులో బలం ఉంది, అండమాన్ లో కూడా బలం ఉంది, మీరు వాళ్ళు పొత్తు పెట్టుకుని కూడా ఉన్నారు అక్కడ. బలం ఉంటే గత పక్క రాష్ట్రాల్లో గత 5 సంవత్సరాలకి ఏదైనా పోటీ చేశారా? సాటి తెలుగు రాష్ట్రాల్లో నేనేదో అబద్ధం చెప్తాను కాదు, ప్రజల వీక్షకులు చూడండి, గత 5 సంవత్సరాలుగా 2018 తర్వాత ఏ ఎన్నికల్లో ఉన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందా? నాగార్జున సాగర్ చేసినట్టుంది కాబట్టి ఓడిపోయింది, డిపాజిట్ రాలేదు. రైట్, రవికిరణ్ గారు మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది, చూడండి ఆడియో మ్యూట్ లోకి వెళ్ళింది, చూడండి ఒకసారి.